170 ఏళ్ల పైబడిన భారతీయ రైల్వే చరిత్రలోనే ఘోర దుర్ఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏకకాలంలో 3 రైళ్లు ఢీకొట్టుకున్న దుర్భర వైఫల్యం బాలసోర్లో బయటపడింది. రైల్వే వ్యవస్థ వైఫల్యాలను చాటింది. 300 దాటిన మృతుల సాక్షిగా యంత్రాంగం ఎంత ఉదాసీనంగా ఉందో చెబుతుంది. భద్రత విషయంలో లోపాలు బట్టబయలయ్యాయి. సిగ్నలింగ్ వ్యవస్థ చేతకానితనం తేటతెల్లమైంది. గతంలో ఇలాంటి వైఫల్యాలకు ప్రభుత్వ పెద్దలు రాజీనామా చేసిన అనుభవాలున్నాయి. నేరుగా రైల్వే మంత్రి హోదాలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారు వైదొలికిన చరిత్ర కూడా ఉంది. అయితే తాజా ప్రమాదం తర్వాత ప్రభుత్వం హుటాహుటిన కదిలింది. నేరుగా ప్రధాని కూడా ఘటనాస్థలిని సందర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో జరిగిన ఇలాంటి పెద్ద ప్రమాదాలు ఎప్పుడెప్పుడు జరిగాయో ఒకసారి చూద్దాం. 1956లో అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహబూబ్ నగర్ సమీపంలో గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 112 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది తమిళనాడులో అరియలూర్ వద్ద మద్రాస్ ట్యూటికోరన్ ఎక్స్ప్రెస్ నదిలో పడిపోయింది. 156 మంది ప్రయాణికులు మరణించారు. వరదలకు వంతెన కొట్టుకుపోవడం, దాన్ని గుర్తించకుండా ట్రైన్ ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూనే అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు. నేటికి ఈ రాజీనామా చర్చనీయాంశంగానే ఉంటుంది. ఇక దేశంలోనే అత్యంత ఘోర దుర్ఘటన 1981 జూన్ 6న బీహార్లో జరిగింది. సమస్తిపూర్ వద్ద బాగ్మతి నదిలో రైలు పడిపోయింది. అనధికారికంగా మొత్తం 800 మంది చనిపోయి ఉంటారని అంచనా. ఆ నదిలో నుంచి 212 మృతదేహాలను వెలికితీశారు. ఇది భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా నమోదైంది. బాలాసోర్ ప్రమాదానికి ముందు కొరమండల్ ఎక్స్ప్రెస్ పలు ప్రమాదాల బారిన పడింది. 1990 జూన్ 6న ఆంధ్రప్రదేశ్లోని గొల్లగూడ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 130 మంది వరకు మరణించారు. ఇక 1995 ఆగస్టు 20న పురుషోత్తం ఎక్స్ప్రెస్ కాళింది ఎక్స్ప్రెస్ ఢీకొన్న ఘటన అత్యధిక ప్రాణ నష్టానికి గురైన ప్రమాదాల్లో ఒకటి. ఈ ప్రమాదంలో 302 మంది మరణించారు. కొందరి లెక్కల ప్రకారం 400 కంటే ఎక్కువ మంది మరణించి ఉంటారని చెబుతుంటారు. ఇది దేశ చరిత్రలో 2వ అతిపెద్ద రైల్వే ప్రమాదం. పంతొమ్మిది నవంబర్ 26న పంజాబ్లో జరిగిన ప్రమాదంలో జమ్ము తావి సీల్దా రైలు ఢీకొని 212 మంది మరణించారు. 1999 ఆగస్టు 2న బెంగాల్లో అవధ్ ఎక్స్ప్రెస్ బ్రహ్మపుత్ర మెయిల్ ఢీకొని 288 మంది మరణించారు. సిగ్నలింగ్ లోపంతో 2 రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతో ఇది చోటు చేసుకుంది. సిగ్నలింగ్ వంటి సిబ్బంది తప్పిదంతో జరిగిన పెద్ద ప్రమాదంగా దీన్ని భావిస్తారు.